గత 4-5 సంవత్సరాలుగా నీరు లేక ఎండిపోయిన నర్సాపూర్ పట్టణ రాయారావు చెరువు గత 24 గంటలుగా కుండపోత కురుస్తున్న వర్షాలతో నిండు కుండలా మారింది. ఈ దృశ్యాలు చూసేందుకు పట్టణవాసులు తరలి వస్తుండగా ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఇక వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు పట్టణవాసులు. మాకు చెరువు ప్రధానమైనటువంటి వాగు పంది వాగు చాలా విపరీతంగా ప్రవహిస్తుంది. ఈ వాగు ఈ వర్షంతోని నర్సాపూర్ చెరువు అలగెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. భగవంతుని దయ వల్ల ఈ సంవత్సరం వర్షాలు చాలా బాగా పడుతున్నాయి. గత 4 ఏళ్ల నుండి వర్షాలు లేక నర్సాపూర్లో తాగునీటికి కూడా బాగా ఇబ్బంది కలిగింది. ఈ సంవత్సరం వర్షాలు విస్తారంగా కురియడంతో నర్సాపూర్ చెరువు అలగెళ్తుందని మేము ఆశిస్తున్నాం. అట్లాగే 2 రోజుల నుండి వర్షం బాగా పడటంతో పంది వాగు బాగా విపరీతంగా పారుతుంది. ఈ సంవత్సరం అంతా ప్రజలంతా చాలా సంతోషాలతో ఉంటారని మేము ఆశిస్తున్నాం. తాగు అన్నిటికీ ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో భూగర్భ జలాలు అడుగంటి నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఈ వర్షం చాలా సంతోషకరం. ఇది పడడం అందరికీ నీటి అవసరాలు తీరుతాయి అని ఆశిస్తూ నీటి అవసరాలు సంపూర్ణంగా తీరుతాయి. అలాగే మన ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువు కట్టను కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ నీళ్లను పట్టడానికి తాగు గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగి అందరు చాలా సంతోషంగా ఉంటారు. Thank you.